సర్కారీ స్కూళ్ళల్లో అడ్మిషన్లు ఇవ్వని బోర్డులు పెట్టేకాడికి వచ్చిందంటే గవర్నమెంట్ బళ్ళు బాగుపడుతున్నట్టే లెక్క ఈ ఏడాది లక్ష అడ్మిషన్లు దాటినాయి అంటే డిమాండ్ ఎట్లున్నదో చూడు రీగా ఒక్కొక్క తాన సీట్ల కోసం పైరవులు కూడా నడుస్తున్నాయి అట ఈ సర్కారు బళ్ళని అడ్మిషన్ కావాలి అని మంచిదే చక్కటి బిల్డింగు సరిపోను సార్లు అన్ని సవలత్లు ఉంటే వేల రూపాయలు పెట్టి ప్రైవేట్కి ఎందుకు పంపుతారు అంతటా కాకుండా ఈ ఏడు కొంత గవర్నమెంట్ బళ్ళ ఆలత్ మారినట్టే అయితే కింద పట్ట వర్చి ఒయిలు పెట్టుకొని పూరలు కూర్చున్నారు కుర్చీల మేడం పక్కన బోర్డు పక్కకున్నది కృష్ణుని గుడి ఈ ఖాళీ జాగలనే బడి అటు దేవునికి పూజలు ఇటు పూరలకు చదువులు అన్నట్టు నిర్మల్ జిల్లా సాంలీల సర్కార్ బడికి సొంత బిల్డింగ్ లేక గుడి జాగలనే బడి పెట్టిండ్రు ఒకటో తర్తికెళ్లి ఏడో తర్తి దాకా మొత్తం అరవై నాలుగు మంది పోరలు చదువుతున్నారట ఇంట్లో ఈ ఏడుకెళ్లి ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టిండ్రు లో ముగ్గురు టీచర్లు ఉన్నారట ఈ స్కూల్ బిల్డింగ్ లేక చదువులు చెప్తానికి సౌలతి జాలక గుడి జాగలు పెట్టే వరకు ఇప్పుడైతే పది మంది పోరలే వస్తున్నారట మన ఇక్కడ అద్దె భవనం లేక చాలా ఈ రూములు నడిపిస్తున్నారట తాపకు పాత ఓనర్ ఖాళీ చేయించే వరకు గుడే బడైంది పాతదో బోతదో ఓ స్కూల్ బిల్డింగ్ సార్లు పూరలు అందరున్నా ఈడ మాత్రం చదువు చెప్తానికి చోట లేక తిప్పలైతుంది ఇప్పటికైనా సర్కారు నజర్ పడితే ఊరికి మంచి బడి వస్తే మంచిగా చదువులు అందుతాయి